వార్తలు వాస్తవాలు వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే అండి వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు రైట్ నిన్న కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్తో కలిసి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు ఢిల్లీ ప్రభుత్వం పైన కేంద్రం అవలంబిస్తున్నటువంటి వైఖరిని తూర్పారబట్టారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు దేశం ఒక ఎమర్జెన్సీ దిశగా ముందుకు సాగుతోంది నాటు నాడు ఇందిరాగాంధీ టై హయాంలో ఎమర్జెన్సీ దిశగా కేంద్రం ఏ రకంగా వెళ్ళిందో అదే దిశగా ఇప్పుడు దేశం కేంద్రం ఎమర్జెన్సీ దిశగా తీసుకెళ్తోందంటూ నాటి కాంగ్రెస్ పాలనకు ఇవాళ బీజేపీ పాలనకు తేడా ఏంటి అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్ రైట్ సిద్దారాం నాయ గారు సో ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం ఏ రకంగా వేధిస్తుంది దాదాపుగా ఏళ్ల పోరాటాన్ని కేవలం ఎనిమిది రోజుల్లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ నీరు గార్చారంటూ నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సో ముఖ్యమంత్రి గారు వారికి పూర్తిగా భరోసా ఉంటామని చెప్తున్నారు ఢిల్లీ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్తున్నారు సో నిజంగా వాళ్ళు ఢిల్లీ ప్రభుత్వానికి ఏ రకంగా అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది ప్రజలు చెనుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని ఇట్లా అవాస్ పాలు చేసి వాళ్ళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి లేదా వాళ్ళకు ఉండేటువంటి ధనబలమో లేదా భయమో భక్తితోటి ఎమ్మెల్యేలను కైవసం చేసుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే చాలా ప్రభుత్వాలను బీజేపీ కైవసం చేసుకుంది వాళ్ళది ఒకటేనండి హుక్కార్ కుక్ ఈ దేశాన్ని వారే పరిపాలించాలి అది కూడా ఏదో ఒక మతమో దేనిదో పేరు మీద ఇంకొక పార్టీ ఉండకూడదు మా మాదే నడవాలనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశ ప్రజలు దాన్ని హర్షించారు ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశం నడవాలనేది కోరుకుంటాం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ పనులకు వ్యతిరేకంగానే ఇప్పుడు ఉండేటువంటి దాదాపు రాష్ట్రంలో దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పష్టంగా మాట్లాడారు ఇది పద్ధతి కాదు దీన్ని మార్చుకోవాలి మార్చుకోకపోతే మేము కేజ్రీవాల్ గారితో ఉంటాం మేము ఉద్యమం మేము కూడా దీనికి సహకరిస్తామని చెప్పడం అది అది చాలా గొప్ప విషయం అది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ఇంకొక ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అంటే అలాటప్ప ఏదో అట్లా కాదు కదా కేసీఆర్ కంటే ఒక విజన్ ఉంది ఒక ఒక ఈ దేశాన్ని దిశ దశ చూపెట్టేటువంటి స్థితిలో ఉండేటువంటి కేసీఆర్ గారు కేజ్రీవాల్కి ఆ ధైర్యం వేయడం దాన్ని స్వాగతించింది తెలంగాణ ప్రజలు స్వాగతించారు దేశంలోని ప్రజలు స్వాగతించారు అసలు ప్రజలన్నీ ఎన్నుకున్నప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి కదా రాజ్యాంగం ఉంది కదా ఒక ముఖ్యమంత్రి ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి లేదా ఒక ప్రభుత్వం ఇష్ట ఇష్టానుసారంగా పనిచేయలేము ఒక ఫ్రేమ్ వర్క్లో చేయాలి అది ఒక 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 ఫ్రేమ్ వర్క్లో మనం ఫ్రేమ్ వర్క్లో చేయకుండా ఇది నా ఇష్టారాజ్యం అంటే అది వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కేంద్రం ఇవాళ ఎంత చెప్పినా కూడా పోయి మళ్ళీ పార్లమెంట్ భవనాన్ని వాళ్ళు ఇనాగ్రేషన్ అంటే అది వాళ్ళ అహంకారానికి నిదర్శనం వాళ్ళు మేము ఏం చేసినా చెల్తుంది అంటున్నారు కానీ ఒక ప్రజాస్వామ్యంలో పనిచేసే వాళ్ళు చెల్లరు చేస్తే దీన్ని ముగ్దాటేసేయడానికి మనకు ఒక రాజ్యంగా ఉంది మన న్యాయ వ్యవస్థ ఉంది ఈ న్యాయ వ్యవస్థ ద్వారానే వాళ్ళు ఫైట్ చేయడానికి సిద్ధంగా సిద్ధపడ్డారు ఆయన దానికి కూడా వాళ్ళు ముందుకు తీసుకపోయి అభాసు పాలయ్యే బదులు ఎవరి స్వేచ్ఛ ఏ రాష్ట్రంలో మీ మిమ్ మిమ్మల్ని అవి ఎన్నుకోలేదు అక్కడి ప్రజలంటే మీదే విశ్వాసం లేదు విడిచిపెట్టండి వాళ్ళను ఏ ప్రజలైతే నమ్ముకున్నారో ఏ ప్రజలైతే ఏ పార్టీని ఎన్నుకున్నారో వాళ్ళ మీద నమ్మకం ఉండి ఎన్నుకున్నప్పుడు నువ్వు వాళ్ళను భయానికి గురి చేసి వాళ్లను దౌర్జన్యాలు చేసి లేదా వాళ్లను కొని న్యూ ప్రభుత్వం నడపడంలో ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేదు రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు ప్రజా ప్రభుత్వ అధికారాలు లాగేసుకుంటూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఏంటనేది ముఖ్యమంత్రి గారు చాలా తీవ్ర స్థాయిలో స్థాయిలోనైనా ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన నిజంగా ప్రజా ఆమోదంతో ఢిల్లీ సర్కార్ అక్కడ ఏర్పడింది సుప్రీంకోర్టు కూడా తాజాగా తీర్పునిచ్చింది పూర్తి పాలనాధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉండాలని కానీ ఎనిమిదేళ్ళుగా పోరాటం చేసి వాళ్ళు సాధించుకున్న దాన్ని కేవలం ఎయిట్ డేస్లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ నీరు గార్చారనేది నిజంగా దేశ ప్రజానికం ముందు నిన్న అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడుతుంటే వారి నిజంగా నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నటువంటి ఆలోచనలు కలగలేదా అంటే ఇప్పుడు ఏదైతే దేశ ప్రధాని గారు ఉన్నారో లేదా బీజేపీ పార్టీ నుంచి వచ్చిన ప్రధాని ఆయన గెలిచిన ఉందో దేశ ప్రజలను మొత్తం దేశ పౌరులను అవమానించింది ఆయన వాళ్ళు ప్రజాస్వామ్య వాళ్ళ హక్కు ఏది ప్రథమ హక్కు ఏదో ఓటు అయితే ఏదైందో ఆ ఓటు ద్వారా ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ వ్యక్తులను ఆ ఆలోచనను ఆ ఐడియాలజికల్ను లేదంటే ఆ మేనిఫెస్టోను ఎన్నుకున్నారు అలా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని లేదా నాయకులను ఈరోజు ఆర్డినెన్స్ అంటే ఇక్కడ కేజ్రీవాల్ని కాస్త పక్కన పెడదాం కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేలను పక్కన పెడదాం ఇక్కడ ఏంది ప్రజలను నువ్వు మోడీ ఏదైతే ఏ ప్రజల ద్వారా పోయి అక్కడ కూర్చున్నాడో ఆ ప్రజలు ఒక ఒక తీర్పిస్తే ఆ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నాడు ఇది చాలా డేంజర్ ప్రజాస్వామ్యంలో అక్కడను చూడాలి మనం కేజ్రీవాల్ వర్సెస్ మోడీ కాదు మోడీ వర్సెస్ ఢిల్లీ ప్రజలు మోడీ వర్సెస్ దేశ ప్రజలు సో అది అది చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఎంత డేంజర్ వైపు పోతున్నాం ఎంత ప్రమాదం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం సో కాబట్టి ఆయనే ఏదైతే బ్యాక్డోర్ నుంచి వచ్చి ఎలా గెలవాలని అనుకున్నాడో అది గెలవలేనప్పుడు ఈరోజు ఢిల్లీ ప్రజలు మొత్తం ప్రజలను వాళ్ళ వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళ యొక్క ఆత్మగౌరాన్ని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న వాళ్ళని అవమానించినట్టు అదే కేసీఆర్ గారు నన్ను చెప్పారు మీరు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు గతంలో వీళ్ళకి అంటే తెలిసిందే ఇంత ముందు రైతుల చట్టాలు తెచ్చిన ఒక ఉద్యమం వస్తే ప్రజలే తిరుగుబాటు చేస్తే ఏ రైతులు ఎవరు చేయలే వేరే వాళ్ళు చేయలే కార్మికులు కర్షకులు కాదా కర్షకులు ఓన్లీ కర్షకులు కార్మికులు మాత్రమే చేసినారు అంతే తప్పించి విద్యార్థులు రాలే అంటే ఎవరి మీద అయితే నువ్వు ఆర్డినెన్స్ తీసుకొచ్చినావో వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేస్తే నీతో పోరాటం చేస్తే అబద్ధంగా ఎంతోమంది అమరులైతే ఆ ఆర్డినెన్స్ని బయట బ్యాక్ తీసుకెళ్ళాం ఎటువైపు నువ్వు తీసుకెళ్తున్నావు అంటే ఈ దేశాన్ని కావచ్చు ఈ దేశంలో ఉన్న ప్రజల హక్కులు కావచ్చు ఈ దేశంలో ఉన్న ప్రజల ఆలోచనలను కావచ్చు నువ్వు ఎటువైపు తీసుకుపోదలుచుకున్నావు అనేది ఈరోజు దేశ ప్రజలు చూసురు కాబట్టి చీకటి ఏదైతే ఎమర్జెన్సీ అన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు ఇందిరాగాంధీ చేసిందే మళ్ళీ నువ్వు చేస్తున్నావు నాయన ఎటువైపు పట్టుకపోతున్నావు ఈ దేశాన్ని ఇప్పుడు హౌస్ అంటే ఆర్డినెన్స్ ఎప్పుడు తేవాలండి జస్ట్ ఆర్డినెన్స్ ఎప్పుడు తేవాల్సి ఉంటుంది హౌస్ సమావేశం లేని పరిస్థితిలో దేశంకు ఒక ప్రధాన ప్రమాదకరమైన హెచ్చరిక జరిగినప్పుడు దేశంలో ఉన్న నిర్ణయాలను తొందరగా తీసుకోలేనప్పుడు అప్పుడు రాత్రి రాత్రి ఒక ఆర్డినెన్స్ అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించు తీస్తారు అది 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 ఆర్డినెన్స్ క్లా కార్టీ అంటే సింపుల్ చెప్పాలంటే రాత్రి రాత్రి దాన్ని వచ్చిండు మీదకి ఎవడో వచ్చిండు మనం పోవాలంటే ఓ నిర్ణయం తీసుకొని ఉరుగుడు కానీ ఇది కాకుండా నువ్వు ఎవరి మీద తెస్తూ ఈ దేశ ప్రజల మీద ఆర్డినెన్స్ తెచ్చుడైంది ఎంత నాన్ సెన్స్ అంటున్నా నేను ఈ బీజేపీలో ఉన్న మేధావులు మరి ప్రపంచ మేధావులు అనుకుంటారు బీజేపీలో ఉన్న ఐడియాలజిస్టులు అనుకుంటారు మేము ఈ భారతదేశం కోసమే బతుకుతున్నాం ఈ దేశమే మా భక్తి దేశభక్తి అంటారు మరి ఈ వీళ్ళు దేశ ఇక్కడ ఢిల్లీలో ఉన్న ప్రజలు దేశభక్తులు కదా దేశంలో ఉన్న ప్రజలు కదా వాళ్ళ ఓటు నువ్వు వేసుకోలేదా అని నిన్నగాక మొన్న ఎంపీ ఎలక్షన్లకు అంటే నేను నేను ఏమంటున్నా అంటే మీరు కంప్లీట్గా ఏ అత్యవసరమైన పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ఆర్డినెన్స్ను శత్రువు వచ్చినప్పుడు తీసుకోవాలి ఆర్డినెన్స్ను నీ సొంత బిడ్డల పైన తీసుకుంటున్నావు కాబట్టి చాలా ప్రమాదకరమైంది ఇది 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 మంచి పద్ధతి కాదు అనేది దేశంలో మేధావులంతా ఆలోచిస్తున్నారు కాబట్టి పాజిటివ్ ఆలోచనలు తప్పితే దేశ ప్రజల మీద నువ్వు అధికారం చేసి దేశ ప్రజల మీద హక్కులను హరించి కాదు కదా నిన్న ఒక ప్రధానమంత్రి ఎన్నుకున్నది రైట్ ఆలోచించాల్సిన ప్రజాస్వామ్య బద్దంగా ఢిల్లీ ప్రభుత్వం ఏర్పడింది కానీ ఆ ప్రభుత్వాన్ని పనిచేయలేకుండా కేంద్ర ప్రభుత్వ పెత్తనం చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సో డెఫినెట్గా ఢిల్లీ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్తున్నా ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని స్ట్రైట్ గా డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్